ఈ శిల్పాలను ఆరాధించే ఆచారం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఎక్కువగా ఉండేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పొలాలలో ఉన్న పాటి మీద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యురాలు ఉపాధ్యాయిని వెంకటరమణకు 5 అంగుళాల ఎత్తు 9 అంగుళాల వెడల్పు రాతిలో చెక్కిన నగ్నకబంధ శిల్పం లభించింది. పెద్ద స్త్రీమూర్తి శిరస్సు స్థానంలో వికసిత పద్మంతో నిండైన వక్షోజాలతో కడియాలున్న 2 కాళ్ల మీద అసామాన్యంగా కూర్చుని ఉన్నది. కుడివైపున్న రాతిదిమ్మె మీద శిల్పమేది స్పష్టంగా కనిపించలేదు. ఈ మాతృదేవతను నగ్నకబంధ, అదితి, లజ్జాగౌరి, ఉత్తానపాద అని అంటారు. నగ్నకబంధ ఆలంపురంలో పూజింపబడుతున్నది. బాదామిలో పురావస్తు శాఖ మ్యూజియంలో ఒక లజ్జాగౌరి శిల్పం ఉంది.